हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाति वैरायटी किचन। ई रोज मनं 5 అంటే 5 నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకునేటువంటి ఆలూ చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది పిల్లలకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు। ఇది బ్రేక్ఫాస్ట్ లో స్నాక్స్ లో రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు। దీనికోసం నేను 2 మీడియం సైజ్ పొటాటోస్ ని ఉడికించి తీసుకున్నాను। దీన్ని ఇలాగా గ్రేట్ చేసి తీసుకుందాం। ఇలా తురుముకుని మనం తీసుకుందాం। ఈ ఆలూ తురుముకున్న దాన్ని ఒక బౌల్ లో వేసుకోవాలి। వేసుకుని ఇందులో ఉల్లి ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు ఒక 1/2 స్పూన్ ఉప్పు గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ ఒక్కొక్క స్పూన్ తీసుకుని వన్నిటిని ఈ ఆలూ మిక్సర్ తో కలిపి బాగా స్మాష్ చేసి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని నేను టొమాటో సాస్ ని గాని రెడ్ చిల్లీ సాస్ ని గాని దీనికి ఫుల్ గా స్ప్రెడ్ చేసుకుని దీని మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ మిక్చర్ ని ఫుల్ గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి। ఇది కొంచెం ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్। దీనికి ఆనియన్స్ ని టొమాటోస్ ని కూడా వేసుకోవాలి। పైన వేసుకుని ఇలా గ్రేట్ చీజ్ ని ఇలా గ్రేట్ చేసుకుని మీదన వేసుకోండి। చీజ్ టేస్ట్ పొటాటో తో కలిపి చాలా బాగుంటుంది। మనం రూమ్ టెంపరేచర్ కి వచ్చినటువంటి బటర్ ని కొంచెం ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ లో సూపర్ గా స్ప్రెడ్ అవుతుందండి। ఈ బటర్ ని స్మూతీగా ఇలా స్ప్రెడ్ చేసుకుని ముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి శాండ్విచ్ మీదన పెట్టుకుని దీన్ని ఇలాగా బ్రెడ్ టోస్టర్ లో పెట్టి టోస్ట్ చేసుకుందాము। మీరు పాన్ లో చేస్తున్నట్లయితే గనక ఇలా వీటిని కట్ చేసి తీసుకుందాం। చూసారు కదా ఎంత బాగుందో। మీరు పాన్ లో చేస్తున్నట్లయితే గనక పాన్ మీద కొంచెంగా బటర్ వేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ని దాని మీద కూడా పెట్టుకుని రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా బటర్ అప్లై చేసుకుని టోస్ట్ చేసి తీసుకోండి। చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఎంతో నచ్చుతుంది। ఆలూతో చీజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। మీకు నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి। మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।